కాదు కదా రెండు పాముదారు కదా ఇంకో పాము ఉంది రెండు పాములు ఓ దానికోసం తెలిసిన ఓ ధర కూడా వచ్చేదే చిన్న అవును పోయేదది అత్తే ప్రదర్శి అట్లా ఉండరాదన్న సిద్ధానం ఏం చేయాలా కాబట్టి చల్లటి వేసుకొని కొంచెం ఎత్తులు చేసుకుంటూ పోతే ఇట్లా పాములు ఏడంతుడు కనపడతాయి కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఇట్లాంటి పాములు బయట అయితే మంత్రం తంత్రం నాటు వైద్యం మంత్రం అనుకుంటే ఎక్కడ పోకూడదు. కొంతమంది కడిచిన వ్యక్తి గంట రెండు గంటలు మూడు గంటలు ఆ ఊరు ఈ ఊరు తిప్పి ప్రాణాలు పోగొడతారు. ఇట్లాంటి విషపూరితమైన పాములు కొరికినప్పుడు మనం వెంటనే ఒక ట్యాక్సో అంబులెన్సో మోటార్ సైకిల్ పిలుపుకునేలా మన దరిదాపులో ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో అక్కడ వెళ్ళి యాంటీబయో అందుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే పానులతో సేవ్ అయిపోతారన్నమాట. లేదా మనం నాటు వైద్యం మంత్రం తంత్రం అని చెప్పి ఆ ఊరు ఈ ఊరు గంట రెండు గంటలు మూడు గంటలు 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ పక్కనే ధర్మాస్పురం పక్కనే ఉన్నా కూడా 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ పోతుంటారు నాటు వైద్యం కోసం. ఈ కాలంలో నాటు వైద్యం పనిచేయదు మంత్రం పనిచేయదు అనమాట. మన మార్కెట్లోనూ హాస్పిటల్లోనూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా యాంటీబయో మంచి తయారైంది కాబట్టి మనం అక్కడ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటేనే పనులతో మిగిలిపోయింది అనమాట. చిన్నపాటి గ్రామానికి వచ్చి ఒక నాగుపాము బేబీ నాగుపాము రెస్ట్ చేసి పడుకున్నాము. తీసిపోయి ఎక్కడానో మంచి అడవిలో వదిలేయడం జరుగుతుంది. ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అంటే బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్ జై భారత్. మా ఛానల్ పేరు వచ్చేసి పాములు వచ్చి స్నేక్ క్యాచర్. ఓకే ఫ్రెండ్స్. చిన్న పాము